కోరిన కోరికలు తీర్చే మహాగణనాథుని వేడుకలు వాడవాడలా అంబరానంటున్నాయి. రెండు రాష్ట్రాల్లో ప్రజలు వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. దీంతో ప్రతి ఇంట్లో వినాయక స్వామి మహోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్న పరిస్థితి. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో స్థానిక ప్రజలు చాలా అంగరంగ వైభవంగా ఈ వేడుకలు జరుపుకుంటున్నారు. ప్రభుత్వ విప్ చంద్రగిరి ఎమ్మెల్యే తుడ చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సొంత గ్రామం తుమ్మలగుంటలో ఆయన ఆధ్వర్యంలో అత్యంత భారీ ఎత్తున వినూత్నమైన రీతిలో మట్టి గాజులతో వినాయక స్వామి విగ్రహాన్ని తయారు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. 30 అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పుతో 2 లక్షల మట్టి గాజులతో బాహుబలి సెట్టింగ్ వేసిన నిపుణులతో ప్రత్యేకంగా తయారు చేశారు. అన్ని అలంకరణలు పూర్తి చేసుకుని ఇవాళ భక్తులచే పూజలు అందుకుంటున్న మట్టి గాజుల గణపయ్య ప్రాంగణం నుండి మా ప్రతినిధి గోపినాథ్ మరింత సమాచారం అందిస్తారు. ఓ బొజ్జ గణపయ్య, మా కష్టాలు తీర్చవయ్యా, ఇదే నినాదం తెలుగు రాష్ట్రాల్లో సంచలనమవుతుంది. ఎందుకంటే ఇవాళ వినాయక చవితి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంట ప్రతి వీధిలో కూడా ఏదైతే స్వామివారికి సంబంధించిన విగ్రహాలు వెలుస్తున్నాయి, ప్రత్యేక ప్రార్థనలు ఏదైతే హిందువులందరూ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకే పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో కూడా పెద్ద ఎత్తున ఏదైతే ప్రతి వీధిలో కావచ్చు ప్రతి ఇంటిలో కావచ్చు ఏదైతే విగ్రహాలు వెలిసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రాయలసీమకే తలమాలిక ఉన్నటువంటి తిరుపతిలో ఏదైతే లోకల్గా ఉన్నటువంటి చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఏదైతే ప్రభుత్వ విప్పుగా ఉన్నారో అదే స్థాయిలో తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా కూడా కొనసాగుతున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఎంతో అంటే విశిష్టంగా ఎంతో పవిత్రంగా డిఫరెంట్గా ఆయన ఏదైతే వినాయక స్వామి విగ్రహాలు తయారు చేస్తూ కూడా భక్తుల్ని ఆకట్టుకుంటూ ఉంటారు. ప్రత్యేక ప్రార్థనలు చేసి ఏదైతే ఒక మందిరంలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతానికి ఇవాళ ఈసారి కూడా ఏదైతే చాలా డిఫరెంట్గా ఈసారి వినాయక చవితి సందర్భంగా దాదాపు 2 లక్షల మట్టి గాజులతో ఈసారి వినాయక స్వామికి సంబంధించిన విగ్రహాన్ని తయారు చేసి చేయడం జరిగింది. భక్తుల సంధ్యాస్నానార్థం ఇప్పుడే ప్రారంభించారు. మరి భాస్కర్ రెడ్డి గారి కొడుకు మోహిత్ గారు ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి అంటే ఎట్లా చేయడం జరిగింది, ఎన్ని రోజుల నుంచి ఈ కార్యక్రమాలు జరగడం జరిగింది, 2 లక్షల మట్టి గాజులతో ఈ విగ్రహం ఎలా తయారు చేశారు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా చూస్తున్నట్లయితే ఇక్కడ స్వామి చెప్పండి, ఎట్లా ఈ విశిష్టత చెప్పండి. ఇక మట్టి గాజులు వినాయకుడు అండి, మనకి దగ్గర దగ్గర 60 అడుగులు మట్టి గాజులు మనతో విగ్రహం కట్టడం జరిగింది. 2 లక్షల పైగా గాజులతోటి మట్టి గాజులు వినాయకుడిని చేయడం జరిగింది. అంటే మట్టి గాజులతో కట్టడం అంటే స్వామివారి పుట్టుకే మట్టిలోంచి పుట్టడం జరిగింది. అలాంటి దాంట్లో తల్లి అంటే చాలా ఇష్టం, కానీ ఆడవాళ్ళకి ఇష్టమైన ఆడవాళ్ళకి ఇష్టమైనటువంటివి గాజులు, మట్టి గాజులు అంటే ఎంతో ఇష్టపడతారు ఆడవాళ్ళు. అలాంటి ఇష్టపడే ఆ తల్లి వేసుకునేటువంటి గాజులతోటి ఆయన రూపం చేయడం అనేది చాలా విశేషం. అలాంటి ఈరోజు తుమ్మలగుంట్లో 60 అడుగుల గాజులు వినాయకుడిని తయారు చేసి దర్శనమిస్తున్నారు. తుమ్మలగుంట్లో ఉదయం నుంచి విశేషంగా గణపతి పూజ, పుణ్యాహవాచనం, మండపారాధన, విశేషమైనటువంటి పూజలు అవి జరిగాయి. ఇప్పుడే మహానివేదన అంతా కూడా జరిగింది. స్వామివారు మట్టి గాజులతో దర్శనమిస్తున్నారు. ప్రధానంగా మనం చూస్తున్నట్లయితే స్వామివారు పుట్టింది కూడా మట్టిలో నుంచే కాబట్టి అందువల్లనే సాంప్రదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి ఏదైతే ఈ మట్టి గాజులతో దాదాపు 2 లక్షల మట్టి గాజులతో చేయడం జరిగిందని చెప్పి స్వామీజీలు కూడా చెప్తున్నారు. చాలా పవిత్రంగా ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. అదే స్థాయిలో కుల మతాలకు అతీతంగా దాదాపుగా 1116 కేజీలతో స్వామివారికి తొలి నైవేద్యం అంటే వాళ్ళు చేసినటువంటి ముస్లిమ్స్ వాళ్ళు చేసినటువంటి నైవేద్యాన్ని స్వామివారికి కూడా నైవేద్యంగా పెట్టారు. ఇదంతా కూడా కుల మతాలకు అతీతంగా అందరూ కూడా సామరస్యంగా ఉండాలి అనే ఒక కోణంతో ఈ కార్యక్రమానికి చేయడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా తిరుపతిలో రాయలసీమలోనే చాలా పెద్దైనటువంటి దాదాపుగా ఇంత పెద్ద విగ్రహం ఎక్కడ కూడా రాయలసీమలో ఎక్కడ కూడా ఏర్పాటు చేయలేదు. ఈసారి మాత్రం భాస్కర్ రెడ్డి గారు ఈసారి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది తుమ్మలగుంట్లో. ఇలాంటి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా మరిన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. ఇవాళ అందరికీ కూడా మహానీస్ తరపున వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వీడియో జనిష్ట కోటితో గోపినాథ్ మహా